ఏడో సీజన్కి సంబంధించిన ఇటీవల స్టార్ బిగ్ బాస్ సీజన్ టైటిల్ ప్రోమోను అండ్ రిలీజ్ చేసింది, చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. మరి దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ 7 సీజన్ ట్రెండింగ్లో వచ్చేసింది. మరి బిగ్ బాస్ 7 ఎప్పుడు ప్రారంభం కానుంది, ఏంటి అది, ఇది కంటెస్టెంట్లు ఎవరు అనే అంశాలు పెద్ద చర్చ కొనసాగుతోంది. ఇక బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్ మరి ఇప్పటికే, అంతేకాకుండా ఈ షోలో మరి వచ్చేది ఎవరెవరు అనేది పెద్ద చర్చ జరుగుతుంటే, ఇటీవల బిగ్ బాస్ 7కి సంబంధించిన ఒక వార్త ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే టీమిండియా మాజీ క్రికెటర్ ఆంధ్ర ప్లేయర్ వై వేణుగోపాలరావు ఈ మెగా షోలోకి రానున్నారని టాక్ మాత్రం వినిపిస్తోంది. ఇందుకోసం బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారంట. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్గా వేణుగోపాలరావు రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. కాగా భారత జట్టు తరపున ఆడిన అతి తక్కువ మంది తెలుగు క్రికెటర్లలో వేణు కూడా ఒకరు. అయితే అలాగే ఐపీఎల్ ప్రారంభంలో దక్కన్ ఛార్జర్స్ తరపున ఆడి క్రికెట్ అభిమానులను అలరించాడు. టీమిండియా తరపున 16 వన్డేలు మాత్రమే ఆడిన వేణు ఐపీఎల్లో 65 మ్యాచ్లు 2008-2014లో కూడా ఆడారు. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే వేణుగోపాలరావు బిగ్ బాస్ ఎంట్రీపై అధికార ప్రకటన విడవలసి ఉంది. ఇదే నిజమైతే ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.